నా జోలికొస్తే పంబ పగిలిపోద్ది, చిరుకి శ్రీరెడ్డి వార్నింగ్. కొంతమంది అంతే, వాళ్లని కెలికితే అంతకంతకు దిగజారిపోతుంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా ఎడాపెడా విమర్శలు చేసి పారేస్తుంటారు. పబ్లిసిటీ వస్తుందంటే ఎంత దిగజారుడు వ్యాఖ్యలైనా చేయడానికి రెడీ అయిపోతారు. పెద్ద వ్యక్త చిన్న వ్యక్త అన్నది కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ తమ పబ్బం గడుపుకుంటుంటారు. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. అవును, వివాదాల పుట్ట శ్రీరెడ్డి గురించే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే ముందు నుండి ఎందుకో శ్రీరెడ్డికి అస్సలు పడదు. ఇప్పటికే ఎన్నోసార్లు హద్దులు మీరి మరీ పవన్ ను విమర్శిస్తూ వస్తుంది శ్రీరెడ్డి. పవన్ ను అన్ని మాటలంటున్నా ఏనాడు చిరంజీవిని పర్సనల్ గా టార్గెట్ చేసింది లేదు. అయితే ఇప్పుడిక అది కూడా అయింది. సోషల్ మీడియా సాక్షిగా చిరంజీవిని దుమ్మెత్తిపోసింది శ్రీరెడ్డి. నా జోలికొస్తే పంబ పగిలి రంబ బయటకొస్తాది, మీకు పేరుంది కాబట్టి మేమంతా ఎదవలమా? వయసు కాదు, జ్ఞానం రావాలి. సారీ చిరంజీవి గారు, మీరు నా కామెంట్స్ కూడా పట్టించుకోవాలి. నేను మీలో మంచి చెడు రెండింటిని గురించి మాట్లాడతా. ఎంతో మంది టాలెంటెడ్ హీరోస్ను తొక్కి తొక్కలో 13 హీరోస్ని కన్నారు, నన్ను కూడా తొక్కుతారా? వినాశకాలే విపరీత బుద్ధి అని నన్ను కెలకొద్దు అంటూ చాలా ఘాటుగా విమర్శలు చేసింది శ్రీరెడ్డి. అక్కడితో ఆగిపోతే ఆమె శ్రీరెడ్డి ఎందుకవుతుంది? మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి పెట్టిన డబ్బులు కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసినప్పుడు చిరంజీవికి ముట్టిన డబ్బులుగా శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. అప్పటికి కూడా ఆమె అక్కసు తీరలేదు. చిరంజీవి వయసుపై కూడా ఆమె కామెంట్స్ విసిరింది. ముని మనవళ్ల తాతయ్య హీరో చిరంజీవి కొత్త సినిమా కొరటాలతో అంటూ పోస్ట్ చేసింది. అసలు ఇంతకీ ఇప్పుడు సడన్ గా చిరంజీవిని టార్గెట్ చేయాల్సిన అవసరం శ్రీరెడ్డికి ఏం వచ్చిందంటే దానికి కారణం బిగ్ బాస్ గా చూపిస్తున్నారు విశ్లేషకులు. బిగ్ బాస్ ఫినాలేకు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ తమన్నా సింహాద్రిని చూడగానే చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తప్పు జరిగితే బయటకు వచ్చి చెప్పగల ధైర్యవంతురాలివి, అప్పటి వరకు ఎవరితో ఉన్నా వాళ్ళు తప్పు చేస్తే ఆ ఫ్రెండ్షిప్ ను కూడా కట్ చేసుకుని నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పే ధైర్యం నీకు ఉంది, ఇది నీకు నాకు అర్థమైతే చాలు అని అన్నాడు. దానికి తమన్నా చాలా ఎమోషనల్ అయిపోయింది. అప్పుడే ఆ వాక్యాలన్నీ శ్రీరెడ్డిని ఉద్దేశించినవే అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి రియాక్షన్ బిగ్ బాస్ లో మాట్లాడిన దాని గురించే అని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.